ఇది నేను అనువాదం చేస్తాను తెలుగులో, మీరు చెప్పండి దీనికి. అది కదలును, ఏజులు కంపనే అంటే కదలుట, మీరు చదివారు ఏజులు అధికరణం, కంపనాధికరణం చదివారు ఈ వాక్యం మీద విచారం. అది మీరు మీరు ఆలోచించండి ఈ వాక్యాన్ని. అది కదులు కదులుతుంది కానీ అది కదలదు. తది ఏజతి తన్నైజతి, అది దూరముగానున్నది తద్దూరే. అంతేకాదు ఊ అంటే అంతేకాదు, అది దగ్గరగా కూడా ఉన్నది తద్వంతికే. ఊ ఉంది అక్కడ, తద్ ఊ అంతికే, ఊ అంతికే ఎక్కువ అయినచి వా అవుతుంది అది తద్వంతికే. ఏం మీకు ఏమర్థమైందండి? అది కదులుతుంది కానీ కదలదు, అది దూరంగా ఉంది కానీ దగ్గరగా ఉంది. ఏం తెలిసిందండి? ఇప్పుడు ఆయన ఆ వైస్రాయికి అయిన మంగళమే అయిందామనుకోవడం. అంటే మీరు ప్రాణము అనే ఉపాధిని పట్టుకుని ఇదే ఆత్మ అనుకుంటే అది కదులుతూ ఉంటుంది. కదిలే ప్రాణము ఆత్మస్వరూపము కాదు, అది అనాత్మ. ఆ కదలికను సాక్షిగా దర్శించే చైతన్యమే ఆత్మ అని మీరు తెలుసుకుంటే అది కదల. ఏమండి తర్వాత, దేవుడు ఎక్కడో ఉన్నాడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అని మీరు అనుకున్నంత వరకు ఆ దేవుడు దూరంగానే ఉండిపోతాడు. దేవుణ్ణి ఒళ్ళు మండి దేవుణ్ణి తింటారు కూడా. ఈ దేవుడు దూరంగానే ఉండిపోయాడు, బతుకంతా దూరంగానే ఉండిపోయాడు, దూరంగానే ఉండిపోతాడు. ఎందుకంటే నువ్వు శాస్త్రాలు వల్లించి గురువు గారి దగ్గర శుశ్రూష చేసి బాగా బలంగా నేర్చింది ఏమిటి? దేవుడు దూరంగా ఉంటాడు. అదే కదా వీడు చదివిన విద్య, వైకుంఠంలో ఉంటాడు లేకపోతే కైలాసంలో ఉంటాడు. అదే కదా విద్య. మొన్న మహాత్ముడు చెప్తున్నారు, ఉపన్యాసంలో చెప్తున్నారు. ఎందుకంటే అలా చెప్పడం, ఆత్మతత్వాన్ని గురించి చెప్పొద్దా? అది చెప్పకుండా ఉపన్యాసంలో ఏమని చెప్తున్నారు? శంకరాచార్యులు కైలాసం వెళ్ళి సౌందర్య లహరిని తీసుకొచ్చారు. అది నందీశ్వరుడు లాగేసుకుంటే ఓ ముక్క ఈయనకి దొరికింది, ఓ ముక్క నందీశ్వరుడు ఆయనకి. అదేం పని? కొన్ని శంకరాచార్యుడు సౌందర్య లహరి తెచ్చుకుంటుంటే ఆశీర్వదించాలి, కానీ లాగేసుకోవడం ఏమిటి? ఎద్దులో పరిగెత్తుకుంటే ఆయన ఎద్దే పైగా. నువ్వు లాక్కుంటావా అని పోని లాక్కుంటుంటే ఇచ్చేయచ్చు కదా, ఈయన శంకరాచార్యులు కదా, పోలేరా పట్టుకుపోవాలి ఇచ్చేయచ్చు కదా. ఈయన పట్టుకుని అలా ఓడలాక్కుని రావడం ఏమిటి? ఈయన మొత్తానికి ఓడలాక్కుని వచ్చాడు. ఈయన 60 శ్లోకాలు అతను మనకి లాగేసుకున్నాడు నోటుతోటి. నేను తింటాడా ఏమైనా ఆవులు కాగితాలు తిన్నట్టుగా ఈ 45 శ్లోకాలు తెచ్చుకుని వచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చారు శంకరాచార్యులు? ఇప్పుడు కైలాసం నుంచి వచ్చి ఎక్కడికి తీసుకొచ్చారు? శృంగేరి తీసుకొచ్చారా, లేకపోతే బదరీ తెచ్చారా, లేకపోతే పూరి తెచ్చారా, లేక ద్వారకానా? ద్వారకాకి తెచ్చారా? ఎక్కడికి తెచ్చారు? అక్కడికి ఎక్కడికి కాదు, మా మఠానికి తెచ్చారు, కంచికి తెచ్చారు. ఎందుకండి? ఏమండి ఇప్పుడు మీరు దేవుణ్ణి దగ్గర చేసుకున్నారా దూరం పెట్టుకున్నారా? కైలాసంలో ఉన్నాడు కదా, నందీశ్వరుడే లాగేసుకుంటున్నాడు ఆ కాగితాలు. దేవుణ్ణి చేసి ప్రార్థన లాగేసుకోవడం ఏమి, ఇంకో 4 కాపీలు చేసి ఇవ్వాలి, కానీ లాగేసుకోవడం ఎందుకు? ఈ రకంగా మీరు ఆ దేవుణ్ణి అలా దూరం పెట్టేసి దాన్ని దాపరికం చేసేసి దాని చుట్టూ గోడలు కట్టేసి పెడితే ఆ దేవుడు ఏమయ్యాడు? దూరం అయిపోయాడా? తద్వంతికే హార్టిస్ట్ టెంపుల్. ఇప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడా? అరే దేవుడు అనేవాడు నీవు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసినప్పుడు కూడా నీ హృదయంలో ఆత్మరూపంగానే తెలియబడును. ఇంకో రకంగా దేవుణ్ణి తెలుసుకునేటువంటి పద్ధతే లేదు. నువ్వు ఆలోచించి చూడు, నువ్వు దర్శనం చేసి వచ్చావు కదా, మొన్నే తిరుపతి వెళ్ళి దర్శనం చేసి వచ్చావు. నీ దర్శనాన్ని అదొక అనుభవం. వీడికి చాలా ప్రేమ కదా, భక్తుడు కదా, ఆ భక్తిని బట్టి ఆ అనుభవాన్ని చుట్టూ వీడు ఒక సెంటిమెంట్ పెడతాడు, దాన్ని బాగా సెంటిమెంటలైజ్ చేసి పెడతాడు. ఆ అనుభవం చూసుకో నువ్వు. ఆ అనుభవం నీలో ఉన్న అనుభవమేనా లేకపోతే బయట తిరుపతి గర్భగుడిలో ఉందా? నీలోనే ఉంది కదా ఆ అనుభవంలో వెంకటేశ్వర స్వామి భాగమేనా కదా? ఆ భాగం ఏమిటండి? వెంకటేశ్వర స్వామే. ఆ అనుభవం అంతా వెంకటేశ్వర స్వామే నిండి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటావు? ఈ వెంకటేశ్వర స్వామి అనుభవ రూపంగా నీలో లేడు. తదు అంతికే. ఈ విధమైనటువంటి విరుద్ధ ధర్మములు దాని ఎందు ఉంటాయి, విడదీయరాని విధంగా ఉంటాయి. సమవాయిత్వము అంటే అది
దగ్గరగా ఉన్నది అదే, దూరముగా ఉన్నది అదే. రెండు రెండు విరుద్ధ ధర్మాలు పక్క పక్కన ఉండడం కాదు, కలిసిపోయి ఉంటాయి ఆ ఆత్మతత్వం నుండి. సో ఆ ఆత్మ మనస్సు అనే ఉపాధిని బట్టి చెలించుతున్నను, యథార్థముగా చెలించటలేదు, అది అజ్ఞానులకు దూరముగా ఉన్నను, జ్ఞానులకు చాలా దగ్గర, ఇత్యాది శృతులు ఆత్మ పరస్పర విరుద్ధ ధర్మములకు ఆశ్రయమై వాటిని ప్రకాశింపజేయునని బోధించుతున్నవి. గీతాసుచ భగవద్గీతకి రండి, భగవద్గీత చదువుకోవాలి, ఉపనిషత్తులు చదువుకోవాలి, భగవద్గీత చదువుకోవాలి. దురదృష్టం ఏమంటే మేము శ్రీకృష్ణుని భక్తులు అంటారు, శ్రీకృష్ణుని భక్తులని చెప్పి రాధే రాధే అంటాడు తప్ప భగవద్గీత చదవడం ఏమిటి? రాధే రాధే క్యా రాధే రాధే భయ్, వాట్ విల్ యుడు రాధా రాధా వాట్ విల్ యుడు, భగవద్గీత చదవయా? రాధా అంటే అది మాయాశక్తినో ఏదో అలాంటిది ఏదో అయి ఉండాలి, అంతేగాని ఏదో దాని చుట్టూ ఓ పెద్ద సెంటిమెంట్, ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన మధ్య నిలబడతాడు, ఆయన చుట్టూ కాషాయం కట్టుకుని ఇటో 100 మంది పురుషులు నిలబడతారు, కాషాయం కట్టుకుని ఇటో 100 మంది స్త్రీలు నిలబడతారు, అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు, ఆయన పెద్ద ఆయన, వీళ్ళందరూ కాషాయసారులు, ఆయన గృహస్థుడు. ఏంటో ఈ ప్రారంభం, ఏమంటే పోలండి, గృహస్థుగా ఉండడంలో తప్పేం లేదు, గృహస్థుగా ఉండడంలో తప్పే, కానీ ఈ సన్యాసులందరినీ తిప్పుకోవడం ఎందుకని నా బాధ అది. సో ఆయన ఒక చెరత ఒకటి రాధే 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 రాధే, వీళ్ళందరూ రాధే రాధి క్యా రాధే రాధే రై, భగవద్గీత చదవండా. రాధ యొక్క గొప్పతనం ఏమిటి? శ్రీకృష్ణుని ప్రేమించింది, అదే కదా ఆవిడ గొప్పతనం. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చదువుకోవాలి కదా. సో భగవద్గీతలో ఏం చెప్పారు? మత్స్థాని సర్వభూతాన్ని ఇత్యాది, మత్స్థా సకల ప్రాణులు నాయందే ఉన్నాయి. మళ్ళీ వెంటనే ఏముందో తెలిసిన, నచ మత్స్థాని భూతాన్ని, సకల ప్రాణులు నాయందు లేవు. ఇది ఎలాగంటే సినిమా తెర అంటోంది, సినిమా తెర అంటోంది, ఏమనంటుంది, నేను ప్రకాశించే తెరను, ఈ సినిమా క్యారెక్టర్స్, ఈ సినిమాలో ఉండే దృశ్యములు, ఇవన్నీ కూడా ఎన్ని ఎంత విలక్షణంగా ఉంటాయి ఆ దృశ్యాలు. ఏదైనా ఒక హాలీవుడ్ మూవీ కనుక చూసినట్లయితే, మీరు స్టార్ వార్స్ చూశారనుకోండి, హాలీవుడ్ మూవీ, దాంట్లో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ఆ పరలోక జంతువులు, భూలోకం వాళ్ళు, వీళ్ళందరూ రాకెట్లు, ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో. స్టార్ వార్స్ సినిమాలో 2 గంటల సినిమా, ఈ స్టార్ వార్స్ అంతా కూడా నాయందే ఉన్నాయి అని అంటుందా తెర అని? మళ్ళీ వెంటనే అంటుంది, నిజం అనుకున్నావా విరమోహం, నాయందు ఏమీ లేవురా అని కూడా అంటుంది పైగా. అంటే మిథ్య అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు త్రాడును చూసి పావును భయపడ్డాడు, ఈ పావు ఎక్కడుంది? వీడిలోనే ఉంది. అయ్యో, తర్వాత పాము లేదు అని తెలుసుకుని త్రాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ పాము లేనిది ఎవరు? వాడి ఎందే పాము యొక్క అభావం. మిథ్యకి డెఫినేషన్ అది, మిథ్యకి డెఫినేషన్ ఏమిటంటే అది దాని అభావము ఒకే అధిష్టానం నందు భాషిస్తాయి. ఇప్పుడు పాము భాషించినప్పుడు ఎక్కడ భాషిస్తుంది? త్రాడు ఎందు భాషిస్తుంది. పాము యొక్క అభావం ఎక్కడ భాషిస్తుంది? త్రాడు ఎందే భాషిస్తుంది. కాబట్టి పాము మిథ్య, ఏది భాషించి దాని అభావం కూడా అదే అధికరణమునందు అదే అధికరణంలో భాషించాలి, వేరే అధికరణంలో భాషించకూడదు. ఇక్కడ పాము ఉంది, అక్కడ పాము లేదు అంటే పాము సత్యమే అవుతుంది. ఎక్కడ పాము ఉందని నువ్వు అనుకున్నావో అక్కడే పాము లేదని నిరూపితమైతే దాన్ని మిథ్య అంటారు. అదే మత్స్థాని సర్వభూతాన్ని, ఎక్కడైతే సర్వభూతములు ఉన్నాయనుకున్నావో, నచ మత్స్థాని భూతాన్ని, అదే అధికరణం, మత్తిస్తే అధికరణం, అక్కడే మత్ సర్వభూతాన్ని నా అని చెప్పేస్తే ఈ సర్వ అనేకత్వం మిథ్య, ఆ మత్ ఒక్కటే సత్యం. ఆ విధంగా పరస్పర విరుద్ధంగా భాషించే వాక్యాలతోటి మీకు గీత కూడా చెప్తోంది. సో ఇది ఈ వాక్యాలు ఎలా ఉన్నాయంటే, ఈ మంత్రములు, మంత్రగత వాక్యములు, మంత్రవర్ణ అంటే మంత్రగత వాక్యములు, అవి ఎలా ఉన్నాయంటే పరస్పర విరుద్ధ ధర్మములు విడదీయరాని విధంగా కలిసి ఉన్నట్టుగా అవి బోధిస్తూ ఉన్నాయి. మత్స్థాని సర్వభూతాని, సర్వభూతములు నాయందే ఉన్నవి, ఏ నాయందు సర్వభూతములు ఉన్నవో ఆ నాయందే సర్వభూతముల అభావము కూడా కలదు, సమవాయిత్వం.
అది సమవాయిత్వం, పరస్పర విరుద్ధ సద్ధర్మ సమవాయిత్వం, రెండూ కూడా నాయనే ఉన్నది అని ఆ విధంగా బోధించేటువంటి వాక్యాలు ఉన్నాయి. వాటిని బట్టి కూడా ఆత్మతత్వమును తెలియట చాలా దుర్ఘటము అని మనకి తెలుస్తుంది. తస్మాత్ పరబ్రహ్మ వ్యతిరేకేణ సంసారీ నామ నాణ్యద్వస్వంతరమస్తి. ఏమంటారు, మీ హృదయంలో ఒక చేతనుడు ఉన్నాడు, మీ హృదయంలో ఒక చేతనుడు ఉన్నాడు, దీనికేమీ డౌట్ కానీ ఆపోజిషన్ కానీ లేదు. కాదు, డౌట్ ఉందంటే ఆ డౌట్ ఉన్నవాడే రా బాబు చేతనుడు కాదు, మేము ఒప్పుకోని వాడే చేతనుడు, ఇంకేమిటి. కాబట్టి మీ హృదయంలో ఓ చేతనుడు ఉన్నాడు, ఆ చేతనుడు పరబ్రహ్మయే. అలా కాదండి, మరి సంసారి ఒకటి ఉండాలి కదా, ఆ పరబ్రహ్మయే సంసారం అంటావా, పరబ్రహ్మ సంసారం ఎలా అంటాం, పరబ్రహ్మ సంసారం లేనివాడే. అయితే పరబ్రహ్మ కంటే భిన్నంగా సంసారము గలవాడు వేరే ఒక ఎంటిటీ, సెపరేట్ ఎంటిటీ మరొకటి లేనే లేదు, పరబ్రహ్మయే గలదు. మరి సంసారి ఏమిటి, సంసారి మిథ్య, ఆ మిథ్య నేనేమను, అదే మిథ్య. ఇప్పుడు అవేర్నెస్ ఈజ్ ఎనఫ్, బీ అవేర్ఫుల్, బీ అవేర్. వై షుడ్ బి ఈగోయికల్లీ అవేర్? ఇప్పుడు ఈగోయికల్లీ అవేర్ అక్కర్లేదు. ఇప్పుడు ఇల్లు, ఇల్లు తెలుస్తూ ఉంది, ఫైన్, యు ఆర్ అవేర్. నా ఇల్లు అది, అదే అది జీవుడు, ఇల్లు దేవుడు. ఎందుకంటే చైతన్యం తెలుస్తూ ఉంటుంది, చైతన్యం, చైతన్యమే దేవుడు. ఆ చైతన్యంలో మీరు నేను నాది అనే గ్రంథిని, ముడిని పెడితే ఆ ముడే జీవుడు. ఆ ముడి పెట్టడం మానేయండి, దేర్ ఇస్ నో జీవ. ముడి కూడా కల్పితమే, కల్పితమైన ముడే, యథార్థమైన ముడి కాదు. ఇప్పుడు ఈ ముడులు ఎలా ఉంటాయంటే, ఆ ముడి వేసిన వాడి దగ్గరికి వెళ్తే వాడు ఇలా అంటాడు, ముడి లేదు ఏమీ లేదు, మీకు అది బ్రహ్మాండం అయిపోతుంది ఆ ముడి, మీరు తీయలేరు. ఆ ముడి చేసిన వాడి దగ్గరికి వెళ్తే వాడు ఇలా అంటే పోయింది ఆ ముడి. ఈ అజ్ఞానపు ముడి అలాగే ఉంటుంది, అది ముడి కానే కాదు, ఆ ముడి అక్కడ ముడి లేదు. దీన్ని ఓ మహాత్ముడు చెప్పాడు, ఇదేమిటిది తాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదేమిటి ముడి, ఎక్కడి నుంచి వచ్చింది ముడి, తాడే కదది, తాడే, ఎక్కడి నుంచి వచ్చింది ముడి, ఇప్పుడు ఏమైంది ముడి, ఇప్పుడు ఏమైంది ముడి, ముడి ఉంటే ఎక్కడికి పోతుంది, ఉన్న ముడి ఎక్కడికి పోతుంది అంటే ఉన్న ముడి కాదు అది, ఆ తాడే ఆ సంస్థానాన్ని బట్టి ముడిలాగా కనబడింది, ముడి అని మీరు అనుకున్నారు. ముడి ఈజ్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్. ఇక్కడ తాడు తప్ప ఇంకొకటి లేదు, తాడే ఉంది. తాడు ఇప్పుడు తాడే, అంతకుముందు తాడే, ఇప్పుడు అంతకుముందు తాడు కదా, ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు తాడు కాదా అది, తాడే. మరి ముడి, ముడి ఈజ్ ఇన్ యువర్ మైండ్, దేర్ ఇస్ నో ముడి ఇన్ యువర్ మైండ్. ఉడితే దృష్ట ఫిజికల్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ కాబట్టి నేను జీవుణ్ణి అనుకుంటే అదే జీవుడు. ఇప్పుడు నేను భర్తను అనుకుని భర్త అయ్యాడు, నువ్వు నా భర్త కాదు అంటుంది ఆవిడ, ఆవిడ ఏమంటాడు వీడు, అంటే వీడంటాడు నేను నీ భర్తనే అంటున్నాడు. కాదని నేను చెప్తున్నా, పోస్ట్లో కాగితం వేసే చూసుకో, నాలుగు రోజులు ఆగంటున్నాడు, నాలుగు రోజుల తర్వాత వీడికి కాగితం వస్తుంది, దాంట్లో ఆవిడ అంటుంది నువ్వు నా భర్తను కాదు అని అంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు, సరే కానీ తల్లి నేను నేను భర్తను కాను అని అనుకుంటాను. ఇప్పుడు వీడు భర్త ఎప్పుడయ్యాడు, భర్త కాకుండా ఎప్పుడు పోయాడు, వీడు ఆత్మస్వరూపుడు, భర్త కాదు భర్త కాను లేదు, అన్ని బంధాలు ఇంతే. సంబంధం అంటూ ఏముండదు, బంధమేవ సంబంధం ఇచ్చేది, బంధానికే సంబంధం అని పేరు. గట్టిగా గట్టి బంధం, మంచి బంధం కాదు, గట్టి బంధం, సమ్యక్ బంధం, మంచి బంధం, గట్టి బంధమే ఉన్నది. కాబట్టి అనుకోవడాన్ని బట్టి ఉంటుంది, నేను అభాగ్యుడను అని అనుకుంటే ఆ క్షణంలో వీడు అభాగ్యుడైపోతాడు. మాని మానికరు బంధనమే ఆయో,
అని హిందీలో అంటారు. నేనిది, నేనది, నేనది, నేనిది అని అనుకుని 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 అలా ముళ్ళు వేసుకుని, చిక్కుముళ్ళు వేసుకుని 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 వీడు సంసారం అయి కూర్చుంటాడు. నువ్వు ఆ చిక్కుముళ్ళు అన్నీ తీసేస్తే శ్రీరామకృష్ణుల వారు అనేవారు, ఉల్లిపాయ ఉందా, ఉల్లిపాయ ఆ పొరలన్నీ తీసేస్తే లోపల ఏముండదు, ఆకాశం ఉంటుంది. అలాగే నేనున్నాను, నేను భర్త తీసేయి, భార్య తీసేయి, కొడుకు తీసేయి, తండ్రి తీసేయి, అన్న తీసేయి, కూతురు తీసేయి, కులం తీసేయి, వర్గం తీసేయి, ప్రాంతం తీసేయి, పశు మనిషి తీసేయి, పశు తీసేయి, వయస్సు తీసేయి, మిడిల్ ఏజ్ తీసేయి, ఓల్డ్ ఏజ్ తీసేయి, రిమూవ్ ఆల్ దాట్. వాట్ ఆర్ యూ నౌ? వాట్ ఆర్ యూ? యు ఆర్ దాట్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్. అంతే కదా, అదే బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ కంటే వస్తువంతరము లేదు. వీడు అజ్ఞానం చేత కల్పించుకున్నది తప్ప ఇంకొక రెండవ వస్తువు లేదు. ఓ మహాత్ముడు ఉండేవాడు, ఆయన ఏమని చెప్పేవాడంటే, అరే తుమ్ బ్రహ్మహో, యు ఎక్సెప్ట్ యువర్ బ్రహ్మహుడ్, యు ఎక్సెప్ట్ ఇట్ అని చెప్పేవాడు. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన అంటాడు, నేను బ్రాహ్మణుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి అంటూ ఉంటాడు. అంటాడా? లేకపోతే ఇంకొక ఆయన, నేను క్షత్రియుణ్ణి, నేను క్షత్రియుణ్ణి అంటూ ఉంటాడు. మొన్న ఒక ఆయన ఉంటున్నాడు, నేను కాపును, నేను కాపును, కాపులు అధికారంలో ఉన్నారు కానీ కాపులకి ఏం అవటం లేదు, నేను కాపును, నేను కాపును అంటున్నాడు. వాట్ ఈజ్ హీ డూయింగ్? హీజ్ ఎక్సెప్టింగ్ హిజ్ కాపు హుడ్. సంబడి ఈజ్ ఎక్సెప్టింగ్ హిజ్ బ్రాహ్మణ హుడ్. సంబడి ఈజ్ ఎక్సెప్టింగ్ హిజ్ రిలిజియన్. సంబడి ఈజ్ ఎక్సెప్టింగ్ హిజ్ రీజియన్. Somebody is accepting his wealth. You are accepting so many things. Nenu kodu, nenu tandrini, ninnu penchi poshinchanu, ninnu kannanu, ani vadu vadu accept chestadu. Accept chesi sukhanni pondutada, dukhanni pondutada, meeru cheppandi. Dukhanni pondutada. Sukhanni sukham ekkada vastundi? Vadu vela moham vesukuni vintu untadu. Endukante vadu chusindi kadu, pettindi kadu. Chala ippatike 600 saarlu vinnadu ee maata. Inko 7th saari antunnadu. సరేనాయా, కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏమంటావు అసలు విషయం ఏమిటి చెప్పు. యు ఎక్సెప్ట్ అండ్ సఫర్. మహాత్ములని వారు, డోంట్ ఎక్సెప్ట్ ఆల్ దిస్ ఫాల్స్ హుడ్, లీవ్ ఇట్ ఇన్ ఇట్స్ ప్లేస్. దాన్ని మీరు ఎక్సెప్ట్ చేయనక్కర్లేదు. వాడు వచ్చి నాన్న అంటాడు, అంటావు నాన్న కులసగా ఉన్నావురా బాబు అని అనేస్తే అయిపోయా. కాదు నాన్నగారు, మీ దగ్గర నాకు ఇది కావాలి, సరే పట్టుకుపోదండి, పట్టుకో, నీకు ఏది కావాలో అది పట్టుకుపో. దధీచి మహర్షి దగ్గరికి దేవతలు వచ్చి మీ వెన్నెముక కావాలన్నారు, అది సరే పట్టుకుపోండిరా బాబు అన్నాడు ఆయన. వీడు వెన్నెముక కావాలన్నది కదా, వాడికి అక్కర్లేదు అది దేవత. వీడికి ఏదో బ్యాంక్ అకౌంటో లేకపోతే మీ దగ్గర ఉన్న ఏదో కావాలంటాడు, పట్టుకుపో. ఒక అమ్మగారి దగ్గర బంగారం ఉంది, బంగారం కావాలి, పట్టుకుపో, బంగారం హాయిగా విశ్రాంతిగా ఉండొచ్చు. దత్తాత్రేయ మహర్షి చెప్పారు, ఒక కాకి అది మాంసపు ముక్కని దొరికించుకుంది, ఎక్కడో ఎక్కడో దొరికింది దానికి, అది నోట్లో పెట్టుకుంది. ఓ కొమ్మ మీద కూర్చుని తినాలి, ఇప్పుడు దాన్ని పొడిచి తినాలి. తినాలనుకునేప్పటికీ దీని చుట్టూ రై 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 నాలుగు కాకులు ఎగురుతున్నాయి. ఇది ఎగురుతుంటే రై 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 ఇటు అటు కాకులు, దీని నోట్లో ముక్క చూసాయి. ఇది కొమ్మ మీద వాలగానే చకచకగా చుట్టూ వాలేసుకున్నాయి. అప్పుడు ఈ కొమ్మ నుంచి ఎగిరి మళ్ళీ వేగంగా వెళ్ళిపోతుంటే ఇటు నుంచి అటు నుంచి రై 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 ఇంకో నాలుగు కాకులు వచ్చాయి. అయ్యో వీటి తస్తుంది, ఇలాగ తరివేస్తున్నాయని చెప్పేసి దానికి అది ఇబ్బంది పడిపోయి దానికి ఒక ఐడియా వచ్చింది. ఆ నోట్లో ఉన్న ముక్కను వదిలేసింది. వదిలేస్తే అన్ని కాకులు చలా చెదరైపోయాయి. అది ఒక్కటి వెళ్ళి ఆ కొమ్మ మీద కూర్చుని హాయిగా విశ్రాంతి కదా. దట్స్ ఇట్. సో యూ ఎక్సెప్ట్ యువర్ బ్రహ్మన్హుడ్ అంటే వాటితోటి నా నేను బ్రహ్మనని ఇతర వాళ్ళతో చెప్పడం అని కాదు. అదర్ థింగ్స్ విల్ బీ ఇన్ ప్లేస్, డోంట్ ఎక్సెప్ట్ ఎనీథింగ్. అలా ఎక్సెప్ట్ చేయకూడదు. ఎక్సెప్ట్ అంటే నొక్కి చెప్పుతా. నేను నీ నొక్కి చెప్పకూడదు, నేను నీ భర్తను, నేను నీ భార్యను. డోంట్ ఎక్సెప్ట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఎక్సెప్ట్ యువర్ బ్రహ్మన్హుడ్ అంటే స్టాప్ ఎక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అని అర్థం. బస్, యు ఆర్ బ్రహ్మన్. తస్మాత్ సుష్ఠు ఉచ్యతే.
కాబట్టే శృతి చాలా చక్కగా చెప్పింది. తస్మాత్ అంటే సంసారిణ బ్రహ్మ అనతిరిక్తత్వాత్. సంసారనేవాడు బ్రహ్మ కంటే భిన్నంగా లేడు. కాబట్టి ఈ మాట సృష్టి చెప్పి శృతి చెప్పిన మాట చాలా బాగుంది. ఏమిటది? బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్, ఇదం జగత్, ఈ జగత్ ఏదైతే ఉందో ఇది సృష్టికి పూర్వము నిశ్చయముగా, వా అంటే వై అది, బ్రహ్మయే అయి ఉండాను. వీడి జీవుడు పుట్టాడు అన్నావు, పుట్టడానికి ముందు ఏమిట్రా వీడు? బ్రహ్మయే. మరి పుట్టిన తర్వాత ఏమవుతాడు? ఏమంటే పుట్టడానికి ముందు బంగారము, పుట్టిన తర్వాత ఇంకొకటి అవుతుంది, అది తగరం అవుతుందా? బంగారంగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా బంగారమే. తదాత్మానమే వావేత్. ఏమంటే బ్రహ్మ ఆత్మను తెలుసుకున్నది, ఆత్మానం ఏవ అవేత్, జ్ఞానాన్ని పొందాడు. ఏమండి జ్ఞానాన్ని పొందాడంటే దేని జ్ఞానాన్ని పొందాడంటారు? కాదు, వైకుంఠంలో ఉండే దేవుడి యొక్క జ్ఞానం. వైకుంఠంలో దేవుడి యొక్క జ్ఞానం వల్ల నీదేవుడు ఉపకారం? మీరు ఆలోచించి వైకుంఠం ఉంటుంది, మీరు ఈ జ్ఞానం పొందండి, పొంది మీకు ఏమి లాభం కలిగిందో నాకు చెప్పండి. వైకుంఠం ఉంటుంది, దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్కి మణులు వజ్రాలు వైడూర్యాలు పొదిగి ఉంటాయి. ఆ వైకుంఠంలో ప్రవేశించాలంటే ఒక ద్వారం తర్వాత ఇంకొక ద్వారం, ఏడు ద్వారాలు తెరుచుకుని వెళ్ళాలి. ఆ లోపల భక్తులు ఉంటారు, ఇంకా అక్కడక్కడో లోపల శ్రీ మహావిష్ణువు ఉంటాడు, ఇంకా ఎవరో ఉంటారు. జ్ఞానం మీకు కలిగింది, ఈ జ్ఞానమేగా మీకు కలిగింది, ఎప్పుడప్పుడు కలిగింది, ఈవేళ కలగలేదు కానీ మొత్తానికి ఎప్పుడప్పుడు కలిగిందిగా. ఎప్పుడు కలిగిందంటారు? 50 ఏళ్ల క్రితం కలిగిందా పోనీ, 30 ఏళ్ల క్రితం కలిగిందిగా. ఏమిటి ఇది? క్యా ఉఖాది ఆప్ లోనే జ్ఞాన్సే. ఆ జ్ఞానంతో మీరేమీ లాభం పొందారండి? క్యా మిలా ఆప్కో, ఆ జ్ఞానం వల్ల ఏమీ లభించదు. ఓహో అలాగా, చాలా సంతోషంలో దండం పెట్టి మన సంసారం మన దుఃఖం అండి మమ్మల్ని, దానివల్ల ఏం లభించదు. మరి దేనివల్ల లభిస్తుంది? ఆత్మానమేవ అవేత్. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ క్షణంలో మీకు అభయం లభిస్తుంది. తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. దేవుణ్ణి ఏం తెలుసుకుంటావు నువ్వు? నీ చేత తెలియబడేది దేవుడే కాదు. టు నో గాడ్ ఈజ్ టు నెగేట్, టు డినై గాడ్. టు నో గాడ్ ఈజ్ టు డినై గాడ్. నేను నాకు కనపడ్డాడండి దేవుడు అంటే సరే అయితే నాకు తెలిసిపోయింది. ఎవడు తెలిసింది మీకు? ఆ కనపడ్డవాడు దేవుడు కాదు. మేము ఇప్పుడే దేవుడు దర్శనం చేసి వస్తున్నాను, చాలా సంతోషం. టు నో గాడ్ ఈజ్ టు డినై గాడ్. కాబట్టి ఆత్మను తెలుసుకో. ఆత్మను తెలుసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆత్మాచ బ్రహ్మ, ఆ పూర్ణత్వం నీకు అనుభవానికి వస్తుంది. మరి ఆ పరబ్రహ్మ దేనిని తెలుసుకున్నాడండి? ఆ హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు సృష్టికర్త, ఆయన తపస్సు చేసేట, తపస్సు చేసి తెలుసుకున్నట్ట. దేని తెలుసుకున్నాడు? ఆత్మనే తెలుసుకున్నాడు. తదాత్మానమేవ అవేత్. కాబట్టి నువ్వు కూడా ఆత్మనే తెలుసుకో. కాబట్టి ఎందుకు ఆత్మనే తెలుసుకో? ఆత్మేనని ఉన్నది ఆత్మ తప్ప ఇంక వేరే ఏమీ లేదు. ఆ బ్రహ్మయే ఆత్మరూపంగా ఉన్నది. అహం బ్రహ్మాస్మీతి. ఆత్మనే తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడో తెలుసిన? అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు. నేను అపూర్ణుడనై బ్రహ్మస్వరూపుడనై ఉన్నాను అని తెలుసుకున్నాడు. మనుషులు ఎలా తెలుసుకుంటారు? నేను అహం పితా అస్మి అంటాడు. యూ హ్యావ్ టు పే వెరీ హెవీ ప్రైస్ ఫర్ దాట్. అహం భర్త అస్మి, అహం భార్య అస్మి, అహం పితా అస్మి, అహం పుత్ర అస్మి, ఏటో అనుకుంటాడు. అలా అనుకున్న దానికల్లా చెంప మీద కొట్టినట్టుగా సంసారం వీడిని దుఃఖ పెడుతూనే ఉంటుంది. అనుకున్నప్పుడల్లా ఓ దెబ్బ పడుతూనే ఉంటుంది. అయినా కూడా మళ్ళీ అనుకుంటూ ఉంటాడు. అజ్ఞానం అలాంటి అజ్ఞానం ఓ పట్టణం వదలదు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని వీడు అనుకోవాలి. అనుకోవడం అంటే కూర్చుని అహం బ్రహ్మాస్మి అని కాదు, వాట్ ఏ మై, హూ ఏ మై, అండ్ ఐ షుడ్ నో మై ఫుల్నెస్. బ్రహ్మంటే ముద్దేం కాదు, నేను ముద్దని అని తెలుసుకోమని కాదుగా, అండ్ ది ఫుల్నెస్. నాణ్యదతోస్తి ద్రష్టృ, నాణ్యదతోస్తి శ్రోతృ ఇత్యాది శృతిశతేభ్య. ఏమన్నా నేను మాట్లాడుతా,
ఇప్పుడు నేను ఓ శబ్దాన్ని అంటాను, శబ్దం చేస్తా, ఓ అని ఓ శబ్దాన్ని నేను చేశా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి, శబ్దము యొక్క జ్ఞానము కలిగినదా లేక మీరు శబ్దమును విన్నారా? జ్ఞానం కలిగిందండి. సో ది సౌండ్ ఈజ్ హెర్డ్, యూ డిడ్ నాట్ హియర్ ది సౌండ్. మీరు మీరు విన్నారా లేక వినికిడి అయినదా? వినికిడి కలిగినదంటే వినికిడి హ్యాపెన్స్, హియరింగ్ హ్యాపెన్స్. యూ డోంట్ హియర్. యూ అంటే కర్త భోక్త, హీ డజంట్ హియర్. హియరింగ్ హ్యాపెన్స్, హియరింగ్ హ్యాపెన్స్. ఎందుకని ఎందుకని హియరింగ్ హ్యాపెన్స్? దెర్ ఈజ్ దట్ ఆ ముద్ద, ఆ చైతన్యపు ముద్ద ఉంది, అందుకోసం హియరింగ్ హ్యాపెన్స్. హియరింగ్ అంటే శబ్దజ్ఞానం. ఆ జ్ఞానము ఉన్నది, ఆ జ్ఞానము ముద్ద నీ ఎందు ఉన్నది, కాబట్టి ఈ శబ్దము ఆ సందర్భాన్ని బట్టి శబ్దజ్ఞానం కలిగింది. మీరు కళ్ళు తెరిచినప్పుడు రూపజ్ఞానము కలుగుతుందా లేక కళ్ళు తెరిచి మీరు చూస్తారా? కళ్ళు తెరవబడతాయి, మీరు తెరవరు కళ్ళు, కళ్ళు మీరు తెరవరు, మీరు ముయ్యరు. కళ్ళు తెరవబడతాయి, రూపజ్ఞానం కలుగుతుంది. అంచేతనే కళ్ళు కళ్ళు తెరవగానే నువ్వు కనబడ్డావు ఏమిటని తిట్టుకుంటాడు వీడు. వీడు అంతటి చూసే మునగాడైతే కళ్ళు తెరిచి ఆ వ్యక్తిని చూడడం మానేసి ఇంకోహళ్ళని చూడొచ్చుగా. వీడు చూసేదేమీ ఉండదు, రూపజ్ఞానం ఉంటుందంటే. బెర్ట్రాండ్ రస్సెల్ ఏమన్నాడు, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ అనే పుస్తకంలో ఆయన ఏమంటాడంటే, ఐ సీ ఫ్లవర్ ఈజ్ ఎ కాగ్నిటివ్ రాంగ్ స్టేట్మెంట్ అంటాడు. ఐ సీ ఫ్లవర్ ఈజ్ రాంగ్, డోంట్ సే దాట్. మరి ఏం చెప్పాలో నువ్వే చెప్పాను అడిగితే, ద ఫ్లవర్ ఈజ్ సీన్ నన్ను బై మీ అని కూడా అనద్దు. ద ఫ్లవర్ ఈజ్ సీన్, దెర్ ఈజ్ సీన్ ద ఫ్లవర్, అంటే దెర్ ఈజ్ నో ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. మీరు అలా అలవాటు పడి ఉంటారు, ఐ ఐ నేను నేను అని పెట్టుకోవడానికి అలవాటు పడి అలా అంటున్నారు తప్ప అక్కడ ఐ ఏమీ లేదు. మరి అక్కడ ఉన్నది ఏది? ఆ చూపుకి, ఆ చూచుట ఉన్నది, చూపు ఉన్నదిగా. ఆ చూపు మూలంలో ఏముంది? బ్రహ్మ గలదు. ఐ ఐ లేదు. నాణ్యతతో స్థి ద్రష్టృ అత, ఈ పరబ్రహ్మ కంటే అన్యత భిన్నమైన ద్రష్టృ, పరిచ్ఛిన్నమైన జీవ ద్రష్ట అనేవాడు ఎవడు లేడు. నాణ్యతతో స్థి శ్రోతృ, శ్రోత, శ్రోతృ అని నపూంసకలింగం వేశారు. ఎందుకని? బ్రహ్మ నపూంసకలింగం కనుక. బ్రహ్మ నపూంసక రుకారాంత నపూంసకలింగ శబ్దాలు. కాబట్టి విభక్తి జ్ఞానం, లింగ జ్ఞానం లేకపోతే మీరు యూఆర్ హ్యాపీ, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మీకు అన్నీ ఒకలాగే కనపడ్డాయనుకోండి, లింగమైనా స్త్రీలింగమైనా నపూంసకలింగమైనా అన్నీ ఒకలాగే కనపడుతూ ఉంటాయి కొంతమందికి, దే ఆర్ హ్యాపీ. సో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయొద్దు. అక్కడ శ్రోతృ ద్రష్టృ అవి నపూంసకలింగ శబ్దాలు. శ్రోతృ శ్రోతృని, శ్రోతృని, ద్రష్టృ ద్రష్టృని, ద్రష్టృని, అవి నపూంసకలింగ శబ్దాలు. అలా నపూంసకలింగం ఎందుకు వేశారు? బ్రహ్మ నపూంసకలింగం కాబట్టి. అత ఈ బ్రహ్మ కంటే భిన్నంగా ద్రష్ట వేరే లేదు. అంటే కన్ను వెనక ఉండి చూచే చైతన్యము, చెవి వెనక ఉండి వినే చైతన్యము, చక్షుషక్షు శ్రోత్రస్య శ్రోత్రం, అదే బ్రహ్మ. అది బ్రహ్మ అయితే మరి నా మాట ఏమిట్రా? నువ్వు వేరే లేవు. నాణ్యతతోస్తి ద్రష్ట, నాణ్యతతోస్తి శ్రోత ఇత్యాది శృతి శతేభ్య, ఒకటా రెండా వంద శృతులు ఉన్నాయి. తస్మాత్ పరస్యైవ బ్రహ్మణ సత్యస్య సత్యన్నామ ఉపనిషత్ పరా. ఇదో పరా ఉపనిషత్ అంటే పరమేశ్వరుడికి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి, 1000 పేర్లు ఉన్నాయి. ఏమంటే ఎన్ని పేర్లు ఉన్నా అన్నింటిలోకి టాప్ మోస్ట్, చాలా ఉత్తమోత్తమమైన పేరేమిటో తెలిసిన సత్యస్య సత్యం. సో కావున, కావున అంటే తస్మాత్, కావున అంటే శృతి ఐక్యమునే చెప్పుతున్నది కనుక సత్యస్య సత్యం అనే పరమరహస్యమైన నామము పరబ్రహ్మకు చెందినది మాత్రమే. టాపిక్ కూడా మరిచిపోకూడదుగా. తస్య ఉపనిషత్ సత్యస్య సత్యమితి, సత్యం అంటే ఈ జగత్తు. అధ్యాత్మంలో చూసుకుంటే మీకు నేను రహస్యం చెప్తా, మీరు వినండి. జగత్ అన్నది, వేర్ ఈజ్ జగత్?
వితౌట్ కాంటాక్ట్ దెర్ ఈజ్ నో జగత్. కాంటాక్ట్ ఉండాలి, మీరు కళ్ళు తెరవాలి, కాంటాక్ట్ వస్తే రూపము, ఇల్లు వాకిలి రోడ్లు అని, చెవికి కాంటాక్ట్ వస్తే శబ్దంలో అని. ఇప్పుడు మీరు కాంటాక్ట్ లేకపోతే, మీరు టీవీ ముందు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, దెర్ ఇస్ ఏ క్రికెట్ మ్యాచ్, దాని చుట్టూ బోల్డ్ అంత వ్యవహారం ఉంది, ఎప్పుడండి కాంటాక్ట్ ఉండాలి. కంటికి చెవికి కాంటాక్ట్ ఉంటే క్రికెట్ మ్యాచ్, కాంటాక్ట్ లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి క్రికెట్ మ్యాచ్ లాంటివి కాదు జగత్తు, కాంటాక్ట్ని బట్టి జగత్తు వస్తుంది. తర్వాత ఇంకోటి, దెర్ ఈజ్ జగత్ బికాస్ ఆఫ్ కాంటాక్ట్. నేను ఇంకో అడుగు ముందుకు వేసి చెప్తాను, ది కాంటాక్ట్ ఇట్ సెల్ఫ్ అపియర్స్ ఎస్ ది జగత్. కాంటాక్ట్కే మరో పేరు జగత్. దేర్ ఈజ్ నో జగత్ అదర్ దాన్ కాంటాక్ట్. కాంటాక్ట్ తప్ప ఇంకేం లేదు. ఇంద్రియ విషయ సంయోగమే జగత్, ఇంకంతకంటే వేరే జగత్తే ఉంటుంది. ఇంద్రియ విషయ సంయోగం ఎక్కడ దొరుకుతుందండి? అది చైతన్య అధిష్టానమునందు దొరుకుతుంది. చైతన్యమనే అధిష్టానమునందు ఇంద్రియ విషయ సంయోగం జరుగుతుంది. ఒక ఒక కెరటం వచ్చి ఇంకో కెరటం మీద పడింది. ఎక్కడ పడతాయి ఈ కెరటాలు? ఒక కెరటం లేచి ఇంకో కెరటం మీద పడిందంటే ఎక్కడ పడుతుంది? సముద్రంలో పడుతుంది, సముద్రాధిష్టానంలో పడుతుంది. అలాగే చైతన్యాధిష్టానంలో చూపు వస్తుంది, చూడబడే దాంతో కాంటాక్ట్ వచ్చి జగత్తు చూస్తారు. వినికిడి వినబడేది కాంటాక్ట్ వచ్చి జగత్తుని వింటారు. వితౌట్ కాంటాక్ట్ దెర్ ఇస్ నో జగత్. ఇన్ఫ్యాక్ట్ ది నేమ్ ఆఫ్ ది కాంటాక్ట్ ఈజ్ ది వరల్డ్. బేసిక్ ట్రూత్ ఇది. కాబట్టి జగత్తు నువ్వు సత్యం అనుకుంటున్నావు, అది సత్యం కాదు. ఆ సత్యమును నువ్వు అనుకునే జగత్తుకి సత్యము, సత్యస్య సత్యం. ఆ కాంటాక్ట్ అనబడే వరల్డ్కి మూలంలో ఉండే చైతన్యాధిష్టానం ఏదైతే కలదో అది సత్యం. జగత్తు సత్యం కాదు, కాంటాక్ట్ సత్యం కాదు. ఆ కాంటాక్ట్ యొక్క మూలము అధిష్టానము సత్యము, సత్యస్య సత్యం. అది అది పరమరహస్యమైన నామము. సత్యనారాయణ అంటే అదే, అది సత్యనారాయణ. ఆయన నారాయణుడు, ఆయన సత్యస్వరూపుడు అంటే సత్యస్య సత్యం. ఒకసారి నేను సత్యనారాయణ వ్రతానికి ఎక్కడో న్యూజెర్సీలో ఏదో లెక్చర్ ఇవ్వాల్సి వచ్చింది. పూజ స్వామీజీస్ కాల్ ఇట్ ఈస్ సత్యనారాయణ వ్రతం అయింది, ఆయన్ని పిలిచారు. హీ హ్యాస్ టు గో బికాజ్ ఎవరైనా సత్యనారాయణకి రమ్మని స్వామీజీని పిలిస్తే ఆయన వెళ్తారు. వాళ్ళు ఏమీ ఇవ్వక్కర్లా, ఆయనకి డబ్బు ఏమీ అక్కర్, ఆయనే ఇస్తారు కావాలంటే. ఆయన వెళ్తారంటే, పిలిస్తే వెళ్తారు, ఆరోగ్యం బాగోపోయినా వెళ్తారు. ఆవేళ ఫర్ సమ్ రీజన్ ఈ గుడ్ నాట్ గో, ఏ స్వామి టీవీ ఉన్నాడు, ఆ ఉన్నాడు పిలు, సత్యనారాయణకి వెళ్ళండి, వాళ్ళకి ఎదురే చెప్పండి. సరేనండి, నేను పోయా. అప్పుడు ఈ శ్లోకం చెప్పారు, సత్యస్య సత్యం త్రిసత్యం అంటూ భాగవతంలో శ్లోకం, అది ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు, రికార్డ్ చేశారు. వాళ్ళు మహానంది పడిపోయి దాన్ని అప్లోడ్ చేసి పెట్టారు. ఎక్కడో ఎక్కడో ఉన్నది ఆ శ్లోకం. ఇట్ ఈజ్ చక్కర్లు కొడుతుంది ఆ సీడీ, ఇంగ్లీష్లో ఉంది. అక్కడ ఈ సత్యస్య సత్యం వస్తుంది. సత్యనారాయణ అంటే సత్యస్య సత్యమేవ నారాయణ, అది సత్యం. అంటే ఉత్తుక్కి సత్యం కాదు, జగత్తంతా సత్యము, ఆ మూల టెంపుల్ ఉంది దాని లోపల ఆయన ఉన్నాడు, దట్ ఈజ్ నాట్ ది సత్యం. సత్యస్య సత్యం అలాగే మీరు ఉపాసన చేసుకోవచ్చు. కాబట్టి సత్యస్య సత్యం అనే పేరుతో, అధ్యతనే సత్యనారాయణ అనేది చాలా స్పెషల్ అది, ఎందుకంటే సత్యస్య సత్యం అది. ఆ నామము సర్వశ్రేష్టమైనది, పరమరహస్యమైన నామం. పరమరహస్యం అంటే ఏమిటండి రహస్యం? ఇది ఉపనిషత్తుల్లో ఉంది, ప్రింట్ చేసి పెట్టారు, మీరేమో తెలుగు అనువాదం చేశారు, ఇంకేమిటి రహస్యం? పూజ స్వామిజీ మాట చెప్పారు. ఈ ఐన్స్టైన్ ఈక్వేషన్ ఉంటుంది, ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని, ఆయన ఏమంటారు ఆయన చూడండి, ఆయన చాలా స్మార్ట్గా చెప్తారు. ఇది పెద్ద బ్యానర్ ఒకటి రాసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కట్ చేయండి మీరంతే, ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని పెద్ద బ్యానర్ ఫ్లెక్సీ రాసేసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కట్టేయడం. కట్టేస్తే రోజు ఎంతమంది చూస్తారు? ఓ లక్ష మంది చూస్తారు. ఎంతమందికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు, అది రహస్యం. బట్టబయలు కానీ రహస్యం, అంత బట్టబయలు అదే కానీ మరొకట్లేదు, కానీ అంత రహస్యం అదే కానీ ఇంకొకట్లేదు. పరమరహస్యం అంటే అలా ఉంటుంది. అందుకని చెవిలో గుసగుసలాడేది పరమరహస్యం కాదు, ఎందుకంటే ఈ గుసగుస పూర్తయి అలా వీడి వెళ్ళగానే మళ్ళీ ఇంకో గుసగుస మొదలవుతుంది. ఇంకా ఇంకా రహస్యం అంటే అయిపోయింది, దాని బతుకు అక్కడతో సరే. పరమరహస్యం అంటే దాన్ని ఓపెన్గా పెట్టాలి, ఎవరికి తెలియదు, అలాగే ఉంటుందండి, అది పరమరహస్యం. సత్యస్య సత్యం.
ఇది బృహదారణ్యకోపనిషద్భాష్యే ద్వితీయాధ్యాయస్య ప్రథమం బ్రాహ్మణం యోహవై శిశుం. ఈ శిశు బ్రాహ్మణం యోహవై శిశుం సాధానం సప్రత్యాధానం సస్థూణం సదామం వేద అని దాని మీద శంకరులు బ్రహ్మజ్ఞపయిష్యామీతి ప్రస్తుతం తత్ర యతో జగజ్జాతం యన్మయం యస్మింశ్చలీయతే తదేకం బ్రహ్మేతి విజ్ఞాపితం. అలా పోతూ ఉంటుంది శంకర భాష్యం అంటే అది ఎండ్లెస్. ఓం పూర్ణమదః పూర్ణమి.